అది ఒక నిర్ణీత వ్యవధి లోపల అనేది చాలా కష్టమైన విషయం కనుక ఒక పత్రమే రాసుకొచ్చాను, చిన్న పత్రమే 6 పేజీలే కనుక అది చదివితే బహుశా నాకు ఇచ్చిన 10 నిమిషాలు సరిపోతుంది అనుకుంటాను. ఎందుకంటే నేను నిజానికి మాట్లాడదామని అనుకున్నాను కానీ సభ ఇప్పటికీ చాలా ఆలస్యంగా నడుస్తున్నది. శ్రీ శ్రీ శరత్ చంద్రికలో చెప్పినట్టు ఇదిగో జాబిలి, నీ గురించి మాట్లాడాలంటే వెర్రెత్తిపోతుంది మనసు, ఎక్కడెక్కడ సాకార సంక్రమణాలు చేస్తామో అంటూ కాళోజీ అంతకన్నా ఎక్కువ తిరుగుబాటే కాళోజీ జీవన సూత్రం అని జలంధర్ ఏదైనా మాట్లాడమని అడిగినప్పుడు నేను కాళోజీ గురించి దాదాపు 20-25 ఏళ్ళుగా రాస్తూ మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఎన్నో అంశాలు ఉన్నాయక, మళ్ళీ కొత్తగా ఏం రాయాలి, ఇదివరకు రాసింది కాకుండా కొత్తగా ఏమని చెప్పడానికి, ఇదివరకు ఇతరులు చెప్పింది కాకుండా కొత్తగా ఏమని చెప్పడానికి ఉందామని ఆలోచించినప్పుడు కాళోజీ ఒక బహుమంత వ్యక్తిత్వం కదా. కాళోజీ మనకు అనేక రకాలుగా కనబడుతున్నాడు కదా. ఈ వైవిధ్యం అంతటికీ ఏకైక జీవన సూత్రం ఏమన్నా, ఈ వైవిధ్యాన్ని అంతటినీ అర్థం చేసుకునే ఒక అవకాశం ఏమన్నా ఉందా, అన్వేషించే అవకాశం ఏమన్నా ఉందా అని వివరించడానికి ఈ ప్రయత్నం చేశాను. తిరుగుబాటు మనిషి బ్రతుకు, తిరుగుబాటు మనిషి బ్రతుకు, బ్రతుకనదకు బ్రతుకు, బతకదలిచినట్టు మనిషి బ్రతుకు తిరుగుబాటు. ఇది ఆయన 1965 రాసిన ఒక కథ. ఏ విశేషణాలు, ఏ బిరుదులు, ఏ పొడి అక్షరాల హోదాలు, ఏ వర్గీకరణలు అవసరం లేని 20వ శతాబ్ది తెలంగాణ మహోన్నత వ్యక్తిత్వం కాదు. ప్రజాకవి అన్న, రచయిత అన్న, వక్త అన్న, పౌరహక్కుల కోసం అవిశ్రాంతంగా పనిచేసిన వాడన్న, స్వాతంత్ర సమరయోధుడన్న, తెలంగాణ వారి అన్న, పద్మవిభూషణ్ అన్న, సంభాషణ చతుడు అన్న, అవన్నీ మన మన కోణాల నుంచి ఆయన చింతించడానికి పట్టుకోవడానికి ప్రయత్నించడమే కానీ అవేవి ఆయన వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించగలిగేవి కావు. ఆయన బహుముఖ వ్యక్తిత్వంలో ఇటువంటి ఏదో ఒక కోణాన్ని మాత్రమే చూపించే ప్రయత్నాలు ఇప్పటికి ఎన్నో జరిగాయి. 2 ముఖ్యమైన ఉదాహరణలు మళ్ళీ ఒకసారి దృష్టికి తీసుకురావాలి. కాళోజీ కవితల సమగ్ర సంకల్పం వేసినప్పుడు దానికి పోస్ట్ మోడర్నిస్ట్ సాహిత్య విమర్శకుడు తిరుపతి రావుకు ముందుమాట రాయించారు. ఆయన దాంట్లో కాళోజీని కవేనందరూ అనుకుంటారు కానీ ఆయనలో కవిత్వమే లేదు, ఇది కేవలం రాజకీయ ప్రకటన అందాసి. అట్లాగే కేంద్ర సాహిత్య అకాడమీ కాళోజీ జీవిత చరిత్ర రాయమని పేదవాళ్ళ జగన్నాథన్ గారు అడిగింది, గౌరవనీయులు నాకు స్వయంగా, నేను స్వయంగా ఆయన శిష్యుని. ఆయన ఒకసారి పుస్తకం కదండి కాళోజీ జీవితంలోని ముస్లిం వ్యతిరేకత ప్రధానమైనదిగా చిత్రించడానికి ఒక ప్రయత్నం చేశారు. అంటే మనం మన చెంచాలతో ఆ సముద్రాన్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటి మనం, కానీ ఆయన బహుముఖ వ్యక్తిత్వంలో ఇటువంటి ఏదో ఒక కోణాన్ని మాత్రమే చూపించే ప్రయత్నాలు ఇప్పటికి ఎన్నో జరిగాయి, భవిష్యత్తులో జరగవచ్చు. అలా అన్ని రకాల అధ్యయనాలకు, వివరణలకు, విశ్లేషణలకు అవకాశం ఇచ్చే 9 దశాబ్దాల నిండు జీవితాన్ని, అందులో 7 దశాబ్దాలకు పైగా ప్రజా జీవితాన్ని, విస్తృతమైన రచనలు మనకు విశ్లేషణ వస్తువుగా, ఆదర్శంగా, ఉదాహరణగా, పాఠంగా మిగిల్చి వెళ్ళిపోయిన వాడు కాదు. నిజంగానే ఆయన ఏ ఒక్క అంశంతోనూ ముడిపెట్టి సంపూర్ణంగా వివరించడం సాధ్యం కాదు. ఆయన జీవితంలోని ఏదో ఒక భాగం, ఏదో ఒక వాసం ఏ వర్గీకరణమైనా పొందుతుందేమో కానీ దానికి మినహాయింపులు, సవరణలు, భిన్నమైన ప్రతికూలమైన ఉదాహరణలు కూడా ఎన్నో ఉంటాయి. ఆ కాలపు తెలంగాణ బుద్ధిజీవులు చాలామందిలో ఇటువంటి బహుముఖ ప్రజ్ఞ, బహుళ జీవితాచరణ కనబడుతూనే ఉన్నాయి. వారిలో చాలామందిని వారు పనిచేసిన ఏదో ఒక రంగంలో గుర్తించినట్టుగానే కాళోజీని కూడా ఏదో ఒక గుర్తింపు కుదించి చూడడం ఈ ప్రఖ్యాతమైన ఉదాహరణ. సుందరం రెడ్డి గారు పనిచేయని రంగం లేదు, ఆయన చివరికి సాంకేతిక రిక్షకారుడు గారు, గోల్గొండ పత్రిక సంపాదకుడు గారు మాత్రమే చూపిస్తున్నాం. అట్లాగే గురువు రామకృష్ణారావు గారు కవిత్వం రాశారు, సాహిత్య విమర్శ రాశారు, అనువాదాలు చేశారు, అనేక పనిచేశారు, ఆయన రాజకీయవాదులు మాత్రమే గుర్తిస్తున్నాం. తెలంగాణ తొలితరం వైకాడుకుల్లో వాళ్ళు అనేక రంగాల్లో పనిచేసినప్పటికీ మన పరిమితుల వల్ల వాళ్ళని ఏదో ఒక ప్రాంతంలో బోధించడం జరుగుతుంది. కాళోజీలోని ఈ బహుళత్వాన్ని గుర్తిస్తూనే ఆయన సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పడం ఎట్లా అని ఆలోచించినప్పుడు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటమే
తిరుగుబాటి ఆయన జీవితాదర్శాన్ని సూత్రీకరించవచ్చునని చూస్తుంది. పాఠశాల విద్యార్థి దశ నుంచి మరణానికి కొద్ది నెలల ముందు వరకు ఆయన సాంఘిక జీవితం మొత్తంలోనూ ఆయా కాలాల్లో అన్యాయమని ఆయన భావించిన గుర్తించిన అంశాల మీద తిరుగుబాటి పోరాటమే ఆయన స్వభావంగా కొనసాగింది. ఆ తిరుగుబాటును ఆయన కవిత్వంలో, సంభాషణలో, ఉపన్యాసంలో, ఆచరణలో, సామాజిక జీవనంలో ప్రతి చోట చూపాడు, ఆచరించాడు. ఆ తిరుగుబాటు స్వభావానికి, పోరాటశీలానికి ఆయన కవిత్వంలో, జీవితాచరణలోనూ వందలాది ఉదాహరణలు ఉన్నాయి. వాటిలోంచి 4-5 ఉదాహరణల ద్వారా ఆయన జీవితాదర్శం పోరాటమేనని, మిగిలిన పనులన్నీ ఆ మౌలిక ధాతువు విస్తరణలు, కొనసాగింపులు, ప్రతిఫలనాలు మాత్రమేనని వివరించే ప్రయత్నం ఈ వ్యాసం. అన్యాయాన్ని ఎదిరించే తిరుగుబాటు తత్వాన్ని ప్రదర్శించడం వ్యక్తిగత స్థాయిలోను, సామాజిక స్థాయిలోను జరుగుతుంది. వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే అన్యాయాన్ని ఎదిరించవచ్చు, ఆ తిరుగుబాటును ప్రజల్లో చూపవచ్చు, తనలాగే తిరగబడే ఇతరులతో కలిసి సామాజిక ఆచరణలో పాల్గొని ఆ తిరుగుబాటును సంఘటితం చేయవచ్చు. ఇలా వ్యక్తి, వ్యక్తీకరణ, సామాజిక ఆచరణ అనే 3 స్థాయిలలో కాళోజీ తన తిరుగుబాటును చూపించాడు. అన్యాయాన్ని ఎదిరించడం నా జన్మ, నా విధి. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గురువు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గురువు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడు అనే కవితా పదాలు కాళోజీ కవిత్వానికి, వ్యక్తిత్వానికి పర్యాయపదంగా అనేక సార్లు ఉపయోగించబడ్డాయి. ఈ మాటలు ఆయన 1960ల చివరి నుంచి ఉపన్యాసాలను చెప్తూ వచ్చాడు. రచనలో చూస్తే 1975లో మొదటిసారిగా ఇది విన్నావా వెంకటరావు అనే కవితలో కనబడుతున్నాడు. అట్లాగే 1980లో అన్యాయం అంతరించాలి అనే కవితలో మొత్తం పాదాలు కనబడుతున్నాయి. ఇంకా వెనక్కి పెడితే అదే మాటలు కాకపోయినా ఈ భావాలు ఎమర్జెన్సీ కాలంలో రాసిన కవిత్వం అంతటిలోనూ కనబడుతూనే ఉన్నాయి. అలాగే అంతకుముందే 1971లో రాసిన తిరగబడమంటే తప్ప అనే కవితలను, 1970లో రాసిన మార్చా అనే కవితలను, 1940ల కవిత్వంలోను, ముఖ్యంగా 1948లో బైరాన్మల్ హత్యాకాండ తర్వాత జైల్లో రాసిన కాటేసి తీరాలి, కాలంపు రాదు అనే కాటేసి తీరాలి అనే ఒక ప్రఖ్యాతమైన కవితలను ఇవి కనబడుతున్నాయి. అయితే ఇంకా వెనక్కి తవ్వుతూ వెళ్తే ఆయన తొలి రచనల్లో ఒకటైన 1941లో వచ్చిన ఒక పుస్తకం ఉంది. అది ఆయన అనువాదం. హెచ్ఎన్ బ్రెయిన్స్వర్డ్ అని ఒక ఇంగ్లీష్ జర్నలిస్టు భారతదేశం తిరిగి వెళ్ళి ఒక పుస్తకం రాశాడు, రిపేర్ ఇండియా. ఆ పుస్తకం పేరు రిపేర్ ఇండియా. ఆ పుస్తకం అనువాదం చేయాలని కాళోజీ నిర్ణయించుకున్నాడంటే, ఆ పుస్తకం దేశోద్ధారక కృందమాదంత పట్టుకోడు అనవలసిన గారు రచించినప్పుడు దానికి నా భారతదేశ యాత్రాన్ని పేరు పెట్టారు. చాలా తటస్థమైన పేరు, అది బహుశా ఇక్కడ ఉన్న సెన్సార్షిప్ నిబంధన వల్ల అటువంటి తటస్థమైన పేరు పెట్టారు కావచ్చు, కానీ అది రిబెల్ ఇండియా కావడమే ఈయనలోని రిబెలియస్ నేచర్కి ఒక తొలి గుర్తింపు అని అనిపిస్తుంది. అలా తిరుగుబాటుతో ఆయన రచనలో 1941 నుంచి ఉందనవచ్చు. జనవరి 2002లో హైదరాబాద్లో అఖిల భారత విప్లవ సంస్కృతి సమితి మహాసభ ప్రారంభ ఉపన్యాసంలో అప్పుడే జరిగిన పద్మక్షమ ఒక ఎన్కౌంటర్ను ఖండిస్తూ, అన్యాయాన్ని ఎదిరించిన వాడు నాకు ఆరాధ్యుడు అనే మాటలు దాదాపు చివరిసారిగా చెప్పాడు. ఆ తర్వాత 4-5 నెలలకే ఆయన మరణించాడు. అంటే ఆయన వ్యక్తీకరణలో తిరుగుబాటుతో 60 సంవత్సరాల పాటు 1971 నుంచి 2002 వరకు నిరంతరాయంగా సాగిందన్నమాట. ఇక జీవితంలో తిరుగుబాటుతో అయితే ఆయనే తన ఆత్మకత ఇది నాకు చెప్పుకున్న సుప్రసిద్ధమైన ఉన్నత పాఠశాల గడప దగ్గరనే మొదలైందన్నమాట. అప్పుడు వరంగల్ కాలేజీ హైస్కూల్ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి కాళోజీ గణపతి ఉత్సవాలకు సెలవు ఇవ్వకూడదని యాజమాన్యం ప్రిన్సిపాల్ నిర్ణయించడం కాళోజీ ఇంకా అన్యాయం అనిపించింది. మొత్తం విద్యార్థులు 1400 అయితే అందులో 1200 మంది విశ్వాసాలకు వ్యతిరేకమైన ఈ అన్యాయమైన నిర్ణయాన్ని ఎదిరించాలని కాళోజీ అనుకున్నాడు. అప్పటికప్పుడు కార్బన్ పేపర్ కూడా లేని ఆ రోజుల్లో 1100కు పైగా సెలవు చీటీలు చేతితో రాసి విద్యార్థుల చేత క్లాస్ టీచర్లకు ఇప్పించి ఆ అన్యాయాన్ని చిత్రించాడు. అది ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడి మీద వ్యక్తిగత స్థాయి తిరుగుబాటు అయితే, ఆంధ్ర మహాసభ నిర్మాణంలో కూడా కాళోజీ చేసిన తిరుగుబాటు ప్రజాస్వామిక విశ్వాసం కోసం సమన్వయ దృష్టితో స్థల ప్రభుత్వం చేసింది. అప్పటి సామాజిక స్థితిలో తెలంగాణ ప్రజలందరి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి సంస్థగా ఆంధ్ర మహాసభ ఉండాలని, అది చీలిపోకూడదని కాళోజీ కోరుకున్నాడు. అది వర్గ పోరాటాన్ని ప్రేరేపించే కమ్యూనిస్టుల సంస్థగా మారిపోతున్నది కనుక దాని నుంచి వైదొలగాలని అనుకున్నవాడు.
జాతి ఆంగ్రవాస నాయకుడు కొండ వెంకటనగర్ ఇలా వచ్చిన గవర్నరో వాళ్ళు ఎంత పెద్దవాడైనా గౌరవనీయులైనా సంస్థను చేర్చడం అన్యాయమే అని వాళ్ళు జరుగుతున్నారు. నిజానికి ఆయనకు రెండో పక్షమైన కమ్యూనిస్ట్ మీద కూడా తీవ్రమైన విమర్శలే ఉన్నాయి. కానీ చీటికి అన్యాయమని తాను అనుకున్నాడు కనుక ఆ అన్యాయాన్ని ఎదిరిస్తూ తనకు పూర్తి ఏకీభావం లేకపోయినా కమ్యూనిస్టులు ఆంధ్ర మాసంలో కొనసాగారు. ఆ 11 ఆంధ్ర మాసం 1974 సందర్భం గురించి ఇది నాడులోను వట్టికోట స్వామితో కలిసి కాళోజీ రాసిన లేఖలోను ఈ తిరుగుబాటు కనబడుతుంది. ముగిలే హత్య తర్వాత వరంగల్లో 1944 ముగిలే హత్య తర్వాత వరంగల్లో జరిగిన కవి సమ్మేళనంలోనూ అరెస్టై జైల్లో ఉండి కాంగ్రెస్ కోసం వేసిన పందిళ్ళు తగలబెట్టి రజాకారులు ముగిలే తప్పేస్తే ఆ తగలబడుతున్న పందిళ్ల మధ్య కవి సమ్మేళనం కొనసాగింది. ఆ కవి సమ్మేళనంలో ప్రాణాలు నడుస్తూ జరిగాడు. ముగిలే హత్య తర్వాత వరంగల్లో జరిగిన కవి సమ్మేళనంలోనూ అరెస్టై జైల్లో ఉండి బైరాంపల్లి హత్యాకాండ గురించి విన్న సందర్భంలోనూ కాళోజీ ప్రదర్శించిన తిరుగుబాటు తత్వం రాసిన కవితలు సుప్రసిద్ధమైనవి. వలస వ్యతిరేక జాతి ఉద్యమంలోనూ నిజాం వ్యతిరేక పోరాటంలోనూ వ్యక్తిత్వాలు వికసించిన అనేక మంది నిజమైన దేశభక్తులకు ప్రజాస్వామికవాదులకు అసలు పాపం ఎమర్జెన్సీ 1975-76 కేవలం తన అధికారాన్ని నిలుపుకోవడం కోసం దేశ ప్రజలందరి ప్రాథమిక హక్కులను రద్దు చేస్తూ ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామికవాదులందరినీ కదిలించింది. లక్షలాది మంది ప్రభుత్వ వ్యతిరేక కార్యకర్తలు ఆలోచనకులు జైళ్లలో కుక్కబడిన ఆ సందర్భంలో బయట ఉండి అవకాశం ఇచ్చిన చోటు వల్ల ఆ తిరుగుబాటును ప్రకటించిన వాడు కాళోజీ ఇంతకుముందే ఒక వక్త చెప్పుకున్నారు. ఎట్లా నల్గొండలో ప్రభుత్వ రూపంలో ఎమర్జెన్సీ వ్యతిరేకతను ప్రకటించాడు. నిజానికి దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి ముందే బంగ్లాదేశ్ యుద్ధ సమయం నుంచి కూడా విదేశాంగ ఎమర్జెన్సీ అమలులో ఉండేది. ఆ ఎమర్జెన్సీని ఎత్తివేయాలని దేశీయ ఎమర్జెన్సీ ప్రకటించకముందే డిమాండ్ చేస్తూ వరంగల్లో ఊరేగింపు నిర్మించిన వాడు కాళోజీ. ఆ ఊరేగింపు ప్రకటించిన సమయానికి స్థానం తప్ప ఎవరూ రాకపోతే ఒక్కడే కంగారు పట్టుకుని నడిచిన వాడు కాళోజీ. ఇక్కడ మల్లారెడ్డి నా జగకారు మిత్రుడు, కాళోజీ మీద పిహెచ్డి చేసిన వాడు, ఆయన ప్రస్తావించిన ఒక అంశం గురించి కొంచెం వివరణ కూడా ఇవ్వాలి. చట్టబద్ధమైన దాన్ని ప్రజాస్వామ్యమైన దాన్ని అంగీకరించాడు, చట్ట వ్యతిరేకమైన వాటిని విమర్శించాడు, తన ప్రశ్నలన్నీ కూడా చట్టానికి లోబడినవే అని మల్లారెడ్డి అన్నాడు. కానీ ఎమర్జెన్సీని వ్యతిరేకించడం అనేది ఎమర్జెన్సీ అనేది చట్టంలో ఉంది, రాజ్యాంగబద్ధమైనది. రాజ్యాంగంలో అధికారం ప్రకారమే ఎమర్జెన్సీ వచ్చింది. ఆయన ఎమర్జెన్సీని వ్యతిరేకించాడు. అది కూడా అంత మాత్రమే కూడా కాదు, 1985-84 రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చినప్పుడు 401 సీట్లు వచ్చాయి, 542 401 అనుకున్నాయి. ఆ బలంతో టాటా తీసుకొచ్చారు టెర్రరిస్ట్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. దాన్ని వ్యతిరేకిస్తూ కాళోజీ అనేక చోట్ల రాశాడు, ఉపన్యాసాలు కూడా చెప్పాడు. చట్టం అనేది, శాసనం అనేది మెజార్టీ మైనారిటీ అవ్వాల్సింది కాదు. 401 వచ్చారు కాబట్టి కాళోజీ గాలి పెంచడానికి వీలేదు, ఆయన ఇదే మాట అనేవాడు. 401 నీకున్నారు కాబట్టి, నీకు మెజారిటీ ఉంది కాబట్టి, గ్రూప్ మెజారిటీ ఉంది కాబట్టి కాళోజీ ఇక్కడ నుంచి శాసనం వేయడానికి వీల్లేదు అని నుంచి ఒక శాసనం చేస్తే చేయవచ్చు. అది శాసనం అవుతుందా, చట్టం అవుతుందా, ఆ చట్టాన్ని నేను పాటించవలసి ఉంటుందా, నేను రూల్ ఆఫ్ లా కోసం కొట్లాడేవాడే. కానీ లా అనేది చట్టబద్ధత మాత్రమే కాదు, న్యాయబద్ధత అని చెప్తున్నాడు. న్యాయబద్ధత కోసం ఆయన నిలబడ్డాడు, కానీ చట్టబద్ధత కోసం నిలబడలేదు కూడా. ఒకసారి దాన్ని ఆయన ఏమన్నాడంటే, చాలాసార్లు అనేక సందర్భాల్లో చెప్తున్నాడు, నాకు నేను మనిషిగా నైసర్గికంగా కొన్ని హక్కులు వచ్చాయి. మనిషినైనందువల్ల చూసే దృష్టి వచ్చింది, మనిషినైనందువల్ల వినే అవకాశం వచ్చింది, మనిషినైనందువల్ల ఆలోచించే మేధ వచ్చింది. ఇవన్నీ నా నైసర్గికమైన ఇవి హక్కులు కాదు, నువ్వు ఇచ్చిన కాదు, నువ్వు రాజ్యాంగంలో రాసిన కాదు, నాకున్నాయి కనుక నువ్వు హామీ ఇస్తున్నావు అని రాజ్యాంగంలో రాసుకున్నావు అంతే తప్ప నువ్వు ఇస్తే నాకు అక్కడ కాదు, నేను అమలు చేసింది. నేను అమలు చేసేదానికి ఎవరైనా అడ్డం పడితే కాపాడలేదు, నువ్వు హామీ రాశావు అని ఆయన చాలా స్పష్టంగా అనేకసార్లు చెప్తున్నాడు. కాబట్టి ఆయన చట్టబద్ధతను కూడా అట్లా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎమర్జెన్సీలో జరిగిన ఊట పెనుకోట్ల గురించి ప్రజల పక్షాన నిజనిర్ధారణ జరపడానికి ఏర్పడిన తాత్పుణ్య కమిటీలో 1977 భాగం కావడంలో నరహంతకుడు గారు జరగ వెంకటరావు మీద ఎన్నికల్లో ప్రతీకాత్మకంగానైనా పోటీ నిలబడాలని అనుకోవడంలో కనబడే కాళోజీ తిరుగుబాటు తత్వం అందరికీ తెలిసింది. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర విషయంలో అయితే తన మీద తానే తిరుగుబాటు చేసుకుని అన్యాయాన్ని ఎదిరించడంలో అగ్రభాగాన్ని నిలబడినవాడు కాళోజీ. భాషా సాహిత్యాల మీద ప్రేమ వాళ్ళు 1950 తొలి రోజుల్లో విశాలాంధ్ర మహాసభలో భాగమయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని అంగీకరించలేదు. అతి త్వరలోనే
ఎవరు అనుకున్నారు ఈ క్లౌడ్ అని ఎవరు అనుకున్నారు అని గుర్తింపు తెచ్చుకున్నాడు. తన మీద తానే తిరుగుబాటు చేసుకున్నాడు, తన భావాల మీద తానే తిరుగుబాటు చేసుకున్నాడు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఏదిస్తూ 1968 నుంచి 2002 దాకా కాలికి బలపం కట్టుకొని తిరిగి 2.5 కులాల మీద తిరుగుబాటును ప్రకటించాడు కాలేజ్. ప్రాంతేతరుడి దోపిడీ మీద మాత్రమే కాదు, ప్రాంతం వాడి దోపిడీ మీద కూడా తిరుగుబాటు ప్రకటించినవాడు కాలేజ్. అలా అన్యాయాన్ని ఎదిరించడమే తన జీవితాదర్శంగా ప్రకటించడం మాత్రమే కాదు, 7 దశాబ్దాలకు పైగా ఆచరించి చూపినవాడు కాలేజ్. అన్యాయాన్ని సాగరించకూడదని, ఎదిరించాలనే ఆదర్శం బహుశా మానవ సహజం కావచ్చు. న్యాయ అన్యాయ భావన సాంస్కృతికంగా రూపొందేది అయినా దానిలో కొంత సహజాలను ఉంది. మనిషి సంఘజీవి కనుక, సంఘజీవి కాకపోతే మనిషికి మనుగడ అసాధ్యం కనుక, ఆ సంఘజీవితం ఏదో ఒక సమన్వయంతో సమన్యాయంతో సమానత్వంతో సాగడం తప్పనిసరి అనే అవగాహన సహజంగా రావలసింది. కానీ ఈ సహజ జీవితాన్ని అసహజం చేయడమే మానవ పరిణామక్రమంలో నాగరికత సాధించిన విజయం. సమష్టి కృషి ద్వారా వెలువడిన ఉత్పత్తిని సొంతం చేసుకోవాలనే సొంత ఆస్తి భావన వచ్చిన తర్వాత ఆ ఆస్తిని తన సొంతానికి మాత్రమే కాక తన రక్త బంధువులకు అందించాలనే కుటుంబ భావన వచ్చింది. అన్యాయం మొదలైంది. ఆ క్రమంలో సొంత ఆస్తి కోసం సాగే దోపిడీ పీడనలను కాపాడటానికే రాజ్యం పుట్టుకొచ్చింది. అన్యాయమే రాజ్య స్వభావం అయిపోయింది. రాజ్యం సజావుగా సాగిపోవాలంటే ఈ అన్యాయ స్వభావాన్ని ప్రతి మనిషిలోనూ నింపవలసి వస్తుంది. మనిషిలోని సహజమైన న్యాయ స్వభావాన్ని తుడిచేయవలసి వస్తుంది. ఆస్తిపర వర్గాలు, పాలక వర్గాలు రాజ్యం చేసే సకల ప్రయత్నాలు ఈ అన్యాయాన్ని సహజమైనదిగా చూపే ప్రయత్నాలు. అందువల్లనే ఈ అన్యాయాన్ని గుర్తించాడు కాబట్టి కాళోజీ అసామ్య సమాజంలో ఆర్జనే దౌర్జన్యం. నిజంగా ఇంత తాత్వికమైన మాట బహుశా ప్రపంచంలో ఇంకెవరు మార్చుకునిస్తే ఇంకెవరు. ఇది అసామ్య సమాజమైనప్పుడు, ఇది అసమ సమాజమైనప్పుడు ఇక్కడ నేను ఆర్జిస్తున్నాను, ఇది నాది అని అనడమే ఒక దౌర్జన్యం. ఇది ఇంతకన్నా గొప్ప తిరుగుబాటుత్వం ఇంకేమి లేదు. అట్లా అతి తక్కువ మంది అరుదైన సహజమైన మనుషులలో తిరుగుబాటుదారులలో ఒకరు ఆలోచి అన్యాయాన్ని, ఆస్తిని, దౌర్జన్యాన్ని, రాజ్యాన్ని ఆయన వేరు చేసి చూడలేదు. అసామ్య సమాజంలో ఆచరణీయ దౌర్జన్యం అని గుర్తించిన కాళోజీ అసమ సమాజానికి ఆచరణకు దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఎరుగెత్తడమే తన జీవిత లక్ష్యంగా తెలుసుకున్నాడు. దౌర్జన్యానికి మూర్తి భవరూపమైన రాజ్యానికి వ్యతిరేకంగా మీరు ఉస్మాన్ అలీ ఖాన్ రాజరిక పాలన నాటి నుంచి నారా చంద్రబాబు నాయుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలన దాకా 6 దశాబ్దాల పాటు తిరుగుబాటు జెండా నిర్వహిస్తూ నిరంతర పోరాటానికి పూనుకున్నాడు. ఆయనకి నివాళి అర్పించడం అంటే ఆ సంప్రదాయాన్ని గౌరవించడం, కొనసాగించడం, ప్రచారం చేయడం మాత్రమే.